స్వీడిష్ సైంటిస్ట్ స్వాంటో పాబోకు అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం దక్కింది మానవ శరీరంలో వేల ఏలుగా కొనసాగుతున్న జన్యువుల ప్రవాహాన్ని తెలియజెప్పిన ఆయనకు నోబెల్ బహుమానం దక్కింది వైద్య రంగంలో జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు నోబెల్ పురస్కారం భరించింది మానవ పరిణామ క్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను పాబోకు ఈ అవార్డు దక్కింది డెబ్బై వేల ఏళ్లకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చి ఆ తర్వాత అంతరించిపోయిన హోమినన్ల గురించి హోమోసిపియన్లకు జన్యు బదిలీ జరిగిందని పాబో గుర్తించారు ప్రస్తుత మానవుల్లోనూ నాటి జన్యువుల ప్రవాహం కొనసాగుతోందని స్పష్టం చేశారు స్వీడన్ రాజధాని హోంలోని కరోలిస్కా ఇన్స్టిట్యూట్ లో జరిగిన సమావేశంలో విజేతను ప్రకటించారు వైద్య విభాగంతో మొదలైన నోబెల్ అవార్డుల ప్రదానం వారంపాటు కొనసాగనుంది ఇవాళ భౌతిక శాస్త్రం రేపు రసాయన శాస్త్రం ఆరో తేదీన సాహిత్యం విభాగాల్లో విజేతలకు బహుమతి ప్రకటిస్తారు పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలుపెట్టి నెలకి నలభై వేలు సంపాదిస్తున్నారు మీరు మొదలెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఏడో తేదీన రెండు వేల ఇరవై రెండు నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ పదిన అర్థశాస్త్రంలో అవార్డు గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు నోబెల్ బహుమతి అందుకున్న వారికి సుమారు తొమ్మిది లక్షల డాలర్ల నగదు అందుతుంది వీటిని ఈ ఏడాది డిసెంబర్ పదిన అవార్డు గ్రహీతలకు అందజేస్తారు మానవ పరిణామ క్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను పాపోకు ఈ అవార్డు దక్కింది పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలు పెట్టి నెలకి నలభై వేలు సంపాదిస్తున్నారు మీరు మొదలెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి